బిగ్ బాస్ మొదటి సీజన్ విన్నర్ గా శివబాలాజీ నిలిచారు. దాంతో శివబాలాజీ క్రేజ్ మరింత పెరిగిపోయింది. నిన్న మొన్నటి వరకు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిర్చేస్తున్న శివబాలాజీ 70 రోజుల తెలుగు బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అయిపోయాడు. ఎంతగానో మెప్పించాడు కాబట్టి ప్రేక్షకులు అతన్ని గెలిపించారు. తనకున్న సహజ లక్షణమైన కోపం కారణంగా ఎలిమినేట్ అయిపోతాడని చాలా మంది అనుకున్నారు. ఊహించని విధంగా ఫైనల్ వరకు వచ్చిన నటుడు శివబాలాజీ అదేవిధంగా టైటిల్ ఎగరేసుకుపోవడంలో సక్సెస్ సాధించాడు. బిగ్ బాస్ విజేత ఎవరో అని తెలుసుకోవడానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఫైనల్ విన్నర్ శివబాలాజీ అని తెలియగానే థ్రిల్ ఫీల్ అయ్యారు. అసలు శివబాలాజీ ఎవరంటే తమిళనాడుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మనోహర రామస్వామి, శివకుమారి దంపతులకు పెద్ద కుమారుడు శివబాలాజీ. 14 అక్టోబర్ 1980లో జన్మించాడు. వారి ఆస్తుల విలువ 300-400 కోట్ల వరకు ఉంటుందట. బిజినెస్ ఫ్యామిలీ కావడంతో శివబాలాజీ మొదట వ్యాపారం చేశాడు. కానీ సినిమాలపై ఆసక్తి ఉండటంతో సినీ ఇండస్ట్రీకి వచ్చారు. తర్వాత నటి మధుమితను వివాహం చేసుకున్నాడు. వీరికి 2 కుమారులున్నారు. 2002లో వచ్చిన ఇది అశోక్ గాడి లవ్ స్టోరీ అనే సినిమాతో హీరోగా అడుగు పెట్టాడు. కానీ అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఆర్యాలో నెగిటివ్ రోల్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సంక్రాంతి మూవీలో వెంకటేష్ కి తమ్ముడు కట్టేసి మంచి మార్కులు కొట్టేశాడు. శివ 17 ఏళ్ల వయసు నుంచే శివ తన తండ్రి వ్యాపారాలను చూసుకోవటం మొదలు పెట్టాడు. శివబాలాజీ 17 ఏళ్ల వయసు నుంచే తన తండ్రి నుంచి సంక్రమించిన బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవహారాలు చూసుకోవడం మొదలు పెట్టాడు. 20 సంవత్సరాల వయసుకే తన సొంత కంపెనీలు స్థాపించాడు. తర్వాత శివబాలాజీ తండ్రి సినిమా లేదా వ్యాపారం ఏదో ఒకటి చెయ్యి అనడంతో శివబాలాజీ సినిమా రంగం వైపు వచ్చాడు. కంచే కట్టాలెంకాలే పువ్వు పువ్వు తెంపి తేవాలే మా బతుకమ్మను తాంబాలంలా పేర్చి ముట్టాలే మా బతుకమ్మను బతుకి అని దండం